వేదికను అలంకరించిన పెద్దలు, ప్రముఖులు, ఆత్మీయులు బ్రహ్మానందం గారికి, తనికెళ్ళ భరణ గారికి, ఈ పుస్తక రచయిత కోనపు రాజకుమారి గారికి, కవి ప్రసాదమూర్తి గారికి, ఉత్తేజ్, సముద్ర, పద్మ, ఎంఎస్ కుమారుడు కుమార్తె గారికి, వేదిక ముందున్న మహామహులందరికీ నమస్కారం. ఎంఎస్ నారాయణ గారిని నేను మొదటిసారి అక్కినేని వినయ్ కుమార్ గారి ఇంట్లో చూశాను. అదే ఆయనతో నాకు పెద్దగా పరిచయం లేదు, కానీ ఆయన గురించి జీవిత చరిత్ర రాసిన కోనపు రాజకుమారి గారు మా ఆఫీస్కి వచ్చి ఇలా రాశాను సార్ శర్మ గారు, దీన్ని మీరు సీరియల్ చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి అన్నప్పుడు ఆ పుస్తకం చదివాను. చాలా బాగుంది. జీవిత చరిత్ర అంటే ఆ ఒక్క వ్యక్తికి సంబంధించిన జీవిత చరిత్ర కాదది, అనేక మంది వ్యక్తుల జీవిత చరిత్రలు అందులో ముడిపడి ఉంటాయి. అందులో డ్రామా ఉంటుందా ఉండదా, ఇందులో సామాజిక స్పృహ ఉందా ఉండదా అన్నది జీవిత చరిత్రలకు సంబంధించి ఉండదు, అది సాహిత్యానికి సంబంధించి ఉంటుంది. అయితే జీవిత చరిత్రలు కూడా సాహిత్యమే. ఈ సాహిత్యాన్ని ప్రజలకు అనుగుణంగా, ప్రజలని ఉత్తేజభరితంగా చేయడానికి రచిస్తారు. ఎంఎస్ నారాయణ గారి జీవిత చరిత్ర చదివి మీలో ఏమాత్రం మంచి పెరిగినా, ఏమాత్రం ఉత్తేజం కలిగినా, ఏమాత్రం సినిమా రంగం పట్ల, సాటి మనుషుల పట్ల మమకారం పెరిగినా, అది నారాయణ గారితో పాటు కోనపు రాజకుమారి గారి చేతి వ్రాతకు కూడా దక్కుతుందని ఆ విలువ నేను చెప్తున్నాను. బ్రహ్మానందం గారు, ఆయన మంచి మిత్రులు నాకు. నాకు ఎప్పుడూ కూడా మందార మకరందాలు యువభారతి వాళ్ళు వేసింది పోతన గారిది, నేను చదువుకునేవాడిని. నాకు మనసు బాగులేనప్పుడు, నాకు హాయ్ హాయిగా ఉన్నప్పుడు ఆ పుస్తకం చదివి ఆనందించేవాడిని. ఇప్పుడు ఆ అవకాశం లేదు, పుస్తకం రీప్రింట్ కాదు, పుస్తకం కూడా పాడైపోయింది. అయినా ఇప్పుడు కూడా ఆనందిస్తున్నాను. ఎలా ఆనందిస్తున్నానంటే, ఆయన యూట్యూబ్లో ఎక్కడో పోతన భాగవత పద్యాల గురించి అనర్గళంగా ఆవేశంగా ఇచ్చిన ఉపన్యాసం 45 నిమిషాల పాటు ఉంటుంది, అద్భుతం. అది విని ఆనందించేస్తుంటాను. అలాగే తనికెళ్ళ భరణి గారు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఫోన్ చేసి, సార్ ఇలా ఇవాళ స్పెషల్ షో వేస్తున్నాం సార్, చిన్న ఇంటర్వ్యూ కావాలి సార్ అంటే, తప్పకుండా జగన్నాథ శర్మ ఇప్పుడే ఇగో ఇక్కడ శివాభిషేకం చేసుకుంటూ వెళ్తున్నాను, నీ గురించి కూడా శివుణ్ణి కోరుకున్నాను, బాగుండాలంటుంటాడు ఆయన. అలాగే రాజుగారు, ఇంతమంది ఆత్మీయుల మధ్య ఈ పుస్తక ఆవిష్కరణ, ఎంఎస్ నారాయణ గారి జీవితం గురించి మీరందరూ తెలుసుకోవడం గురించి ఆయన సహచరులు వాళ్ళందరూ మాట్లాడతారు. ఒక సంపాదకుడిగా ఈ జీవిత చరిత్ర మా పత్రికలో వేసినందుకు కోనపు రాజకుమారి గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే 36 వారాల పాటు నడిచిన ఈ సీరియల్ మా పత్రిక ఎనలేని కీర్తి ప్రశ్నలు ఆదించి పెట్టింది, మా సంస్థని అభివృద్ధి పదంలో నడిపించింది, కమర్షియల్ కూడా క్లిక్ అయింది. అందుకు కోనపు రాజకుమారి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. హాయ్ వీవర్స్, దిస్ ఈజ్ శశికిరణ్ నారాయణ. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ న్యూస్ టౌన్ మీడియా.